తెలుగుదేశం పార్టీ నాయకులకి నేను పాడే నుంచి హెచ్చరిస్తా ఉన్నాను. నేను మీకు చాలా అండగా నిలబడ్డాను. ప్రజలకి మీరు అండగా నిలబడతారని చెప్పి, గిరిజన సంక్షేమానికి నిలబడతారని చెప్పి, అడ్డగోడగా మీరు బాక్సైట్ మైనింగ్కి పర్మిషన్లు ఇవ్వరని చెప్పి, అక్రమ క్వారీలను అడ్డుకుంటారని చెప్పి, ఇక్కడ విద్యా వ్యవస్థని కానీ వైద్య వ్యవస్థని కానీ మీరు బాగా చేస్తారని నమ్మకంతో మేము సపోర్ట్ చేశాం. కానీ ఈరోజు మీరు మొత్తం మీద కన్నీటిలో విఫలమయ్యారు. మీరు అలాగే విఫలం అవ్వటమే కాకుండా మళ్ళీ మీరు ఎలక్షన్ల గేమ్ మొదలుపెట్టారు. ఒకవైపున జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ కనీసం ఒక చిన్న పార్టీ, కార్పొరేటర్ కౌన్సిలర్ పదవి మా వాళ్ళకి ఎవరికి ఆశించకుండా మీకు సంపూర్ణంగా మీకు సహకారం అందిస్తే, మేము వదిలేసిన మాకు వద్దనుకున్న రాజ్యసభ సీట్లను తీసుకొని టీజీ వెంకటేష్ అనే ఒక వ్యక్తి పర్యావరణాన్ని అడ్డగోలుగా మీ వ్యర్థాలని నదుల్లో కలుషితం చేసే కర్నూలు పారిశ్రామికవేత్త టీజీ వెంకటేష్, పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చెప్తా ఉన్నాం, పనికి మాలినివి మాట్లాడతాం మానేసి పనికి వచ్చేవి మాట్లాడతాం నేర్చుకోండి టీజీ వెంకటేష్ గారు. మేము వద్దనుకుంటే పడేసిన రాజ్యసభ సీటుకి నువ్వు మాట్లాడుతున్నావు, జాగ్రత్త. ప్రజల మనోభావాలతో ఆడుకోకు, తెలిసి తెలియకుండా మాట్లాడకు. పెద్ద మనిషి అని మర్యాద ఇచ్చాను. నువ్వు అదుపు తప్పి మాట్లాడితే నన్ను వేరే వ్యక్తిని గుర్తుపెట్టుకోండి, పెద్దరికం నిలబెట్టుకోండి, ఇష్టానికి మాట్లాడకండి మీరు.